राष्ट्र व्याप्त पंचायती स्थानिक एन्निकल्लो वैएसआरसीपी मद्दतुदारुलु ओटमिपालवुतामन्न भयंतो पंचायती एन्निकल्नु वायिदा वेस्तू सुप्रींकोर्टुकु वेल्लडंपै अनंतपुरं जिल्ला रायदुर्गम नियोजकवर्गं माजी मंत्री काल्व श्रीनिवासुलु प्रभुत्व पालनलनु विमर्शिंचारु। ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓడిపోతామనే భయంతోనే తరచుగా ప్రభుత్వం కోర్టులకు వెళ్తూ వాయిదా వేస్తుందని ఆయన పేర్కొన్నారు। కరోనాను సాకుగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేయడం సమంజసం కాదని మండిపడ్డారు। రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు। స్థానిక సంస్థల ఎన్నికలకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉండింది। కానీ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా లేదని అధికార పార్టీ మద్దతుదారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతారనే భయంతో స్థానిక సమస్యలను ఎలాగైనా అడ్డుకోవాలనే ఒక కుట్రలో భాగంగా ప్రభుత్వం नाना प्रयत्ना चस्ता मल्ल सुप्रीम कोर्ट को वेलने नैतिक वैसी स्थाक संस्था घोर ओडन पटाल पंपणी की राण करोना निबंधन नियम वैसी अनेक सबल को सवेश करोना नियम స్థానిక సంస్థలకు మాత్రమే అడ్డు వస్తాయా? రోజు వందల మందిని వేల మందిని బలవంతంగా తీసుకొచ్చి మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు బలిపశువులు చేస్తా ఉన్నారే మహిళల్ని సామాన్యుల్ని బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాళ్ళందర్నీ చిన్న చిన్న సమావేశ భవనాల్లో కుక్కి లేదా శామ్యానా లేసి పక్కపక్కనే కూర్చోబెట్టి సామాజిక దూరం పాటించకోకుండా చేస్తున్న ప్రభుత్వానికి స్థానిక సమస్యలను వాయిదా వేసే అర్హత ఎక్కడ ఉంది? కరోనా పేరు చెప్పండి నేను అడుగుతా ఉన్నాను। ఇది ప్రభుత్వం నైతిక ఓటమి వైసీపీ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే శక్తిలో సామర్థ్యము లేని పార్టీని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది। ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి అధికారులు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చేసి ఒక రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సహకరించాలి। ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల కమిషన్ విధి కాబట్టి ఎన్నికల కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటు అందించాలని మేము